అడుగు పెట్టబోతున్నాం ప్రతి వారికి కూడా చాలా ఉత్సుకత ఉంటుంది మా రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా మా లైఫ్ ఎలా ఉంటుంది మా జీవితంలో మేము అనుకున్నవి సాధించడానికి మేము ఈ రోజుల్లో మనం ముందరికి వెళ్ళిపోతామా మనకి వివాహం అవుతుందా లేకపోతే వివాహం అయిన వాళ్ళకి సంతానం కలుగుతుందా నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందా వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు నిర్వహిస్తారా ఇంకా మరిన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారా అందులో లాభాలు బాగా వస్తాయా ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత అంశాలు వృత్తిగత అంశాలు కూడా ఎలా ఉంటాయి అనేటటువంటి ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఉత్సుకతకి అనుగుణంగానే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు రాశి ఫలాలు చెప్పుకోవడానికి మేము ముందరికి వచ్చేసాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏదో ఒక రాశిలో ప్రతి మనిషి జన్మిస్తారు ప్రతి మనిషికి కూడా వారి వారి జన్మ లగ్నాలను అనుసరించి ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని మనసుని బాధ పెట్టే అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ప్రతి మనిషికి సర్వసాధారణం కేవలం మంచే జరుగుతూ వెళ్ళిపోదు కేవలం కష్టాలే ఉంటూ ఉండవు కష్టాల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే మంచి శుభవార్తలు శుభ పరంపరలు కొనసాగుతున్నప్పుడు కూడా వాటి నుంచి కొంచెం బ్రేక్ కలిగి మనిషికి మానసిక ఉల్లాసం తగ్గి ఏదైనా విషయంలో ఎదురు దెబ్బలు తగిలి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఇలాగా మనిషి జీవితంలో ప్రతి సంఘటన కూడా అది ఒక మంచికో ఒక చెడుకో దారితీస్తూ మనిషిని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో జన్మజాతకం అనేది చాలా ప్రధానం జన్మ లగ్న కుండలి మీదనే ప్రతి వ్యక్తి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడి ఉన్నటువంటి జీవితానికి సహాయ సహకారాలు అందించి ఆ సమయం లేదా ఆ సమయానికి జరగవలసిన సంఘటన జరుగుతుందా జరగదా అనేది ఈ గోచారం ప్రకారంగా లెక్క కడతాం అన్నమాట ఈ గోచారం అందుకు ఉపయోగపడుతుంది అలాగే ఈ గోచారం అనేది గ్రహాల స్థితిగతులు అన్నిటికీ అన్ని కూడా ఆ గ్రహ గమనంలో అవి వెళ్ళిపోతూ ఉంటే ఏ వ్యక్తి అయితే ఏ నిమిషంలో జన్మించి ఉంటాడో ఆ నిమిషానికి స్ఫుటం కలుగుతుంది అనమాట దాన్నే మనము జన్మ కుండలిగా తీసుకుంటాం ఇలా వెళ్ళిపోతున్నటువంటి గ్రహ గతులన్నిటినీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది లేదా ఉగాది నుంచి ఉగాదికి ఎలా ఉంది లేదా మన జన్మజాతకంలో ఒక దశ మొదలైనప్పుడు ఆ దశ మొదల నుంచి ఆ దశ చివరి వరకు ఎలా ఉంది మళ్ళీ ఆ దశ ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహము జన్మజాతకంతో పాటు గోచారంలో కూడా ఎలా ఉంది ఇలా ఎన్నో అంశాలని పరీక్ష చేయాల్సి ఉంటుంది అలా పరిశీలించి వాటి బలాబలాలు నిర్ణయించిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి యొక్క జాతక ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ పన్నెండు గంటలనే స్ఫుటంగా తీసుకుంటాం తీసుకుని అప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటటువంటి క్రమంలో పరిశీలన చేసి ఏ రాశి వారికి ఎలా ఉంది అనే దానికి మరలించి దాన్ని ఈ విశేషాలన్నీ చెప్పుకోవడం జరుగుతుందనమాట కేవలం ఇప్పుడు చెప్పుకునే విశేషాంశాలని ఖచ్చితంగా మా జీవితంలో అమలైపోతాయి అనేటటువంటి ఒక స్టాంప్ ఎవరు వేసుకోవద్దండి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే వాటి వైపుగా ఆలోచించండి అది మంచి అవనివ్వండి చేడవనివ్వండి మంచి అయితే మంచి సంఘటనలు అయినట్టయితే ఆ మంచి సంఘటనలు మరింత ప్రయోజకరంగా ఉండడానికి కృషి చేయండి అవి ఒకవేళ ఇబ్బందికరమైన సంఘటనలు అయితే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వాటిని మ్యాక్సిమం తప్పించుకోవడానికి పరిష్కార మార్గాల్ని సూచిస్తాం ఇక్కడ ఆ పరిష్కార మార్గాల్ని చేసుకుని ఆ పరిహారాలను చేసుకుని మేము మీ జీవితాల్లో కొంత ప్రశాంతతకి తావివ్వండి అని తెలియజేస్తూ ధనసు రాశి ధనసు రాశి వారికి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎలా ఉన్నది అని ఒక్కసారి ఈ సంవత్సర ఫలితాలని మనం విశ్లేషణ చేసుకుంటే ధనసు రాశి వారికి చాలా మంచి కాలం మొదలైంది వారికి రాశ్యాధిపతి అయినటువంటి చతుర్థాధిపతి అయినటువంటి గురువు ద్వితీయంలో నీచ భంగం పొందారు అంటే ఆ రాస్యాధిపతి ఆ చతుర్థాధిపతి అంటే రెండు ఆధిపత్యాలు వచ్చినటువంటి గురువుగారి యొక్క స్థితి ద్వితీయంలో అంటే అది కూడా మంచి స్థానమే ద్వితీయంలో నీచభంగ రాజయోగంలోకి వెళ్ళారు అంటే వీరు ఇళ్ళు స్థలాలు పొలాలు స్థిరాస్తులు అలాంటివి కొనుక్కోవడానికి బాగా ఆశీస్సులు అందిస్తారు గురువుగారు అలాగే కుటుంబ వృద్ధి జరగడానికి కుటుంబంలో మంచి సంతానం జన్మించిన సంతానం అంతా వీరికి అనుకూలంగా మంచిగా మాట విని ఒక ఐకమత్యంతో ఉండడానికి ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఈ ధనస్సు రాసి వారికి ఇప్పటి వరకు వివాహం కాని వారికి వివాహాలు అవుతాయి వివాహం అయ్యి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ధనస్సు రాసి యొక్క పిల్లలు ఎవరైనా పెళ్ళీడికి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అంటే ఇంట్లో వాళ్ళకి శుభకార్యాలు జరగడమే కాకుండా వారి ఇంట్లో కూడా శుభకార్యాలు జరుగుతాయి అంత గురువు గారు ఎంత పెద్ద మనసు అంటే గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అంత పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఆయన రీత్యా చాలా ఆస్తులు ఇవ్వడం కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించడం కానీ మంచి ఆలోచనలు ఇవ్వడం కానీ అలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది చ చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళు మంచి ఆలోచన పరులు ఒకళ్ళ చేత వేలు పెట్టి చూపించుకోని విధమైన వ్యక్తిత్వం ఉంటుంది ఏదైనా కొద్దిగా చెప్పంగానే అల్లుకుపోయే స్వభావం ఉన్నవాళ్ళు చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు ఇంత గొప్ప ఈ ధనస్సు రాశి వారు వారి యొక్క రాస్యాధిపతి నీచ భంగం పొందున్నారు ఓన్లీ నీచలోనే ఉంటే మళ్ళీ అప్పుడు ఇబ్బందులు కలగజేసేవారు నీచ భంగం పొందారు కాబట్టి అన్ని మంచి చేసుకుంటూ వెళ్తారనమాట ఎంత మంచి చేస్తున్నారంటే ఇక్కడ అన్ని రకాలుగాను ఆదాయాన్ని చూపిస్తున్నారు ఆరోగ్యం మంచిగా ఆరోగ్యాన్ని చూపిస్తున్నారు అలాగే ఆరోగ్య స్థానంలో శత్రు రుణ రోగ స్థానంలో ఉండేటటువంటి రాహు కూడా పూర్తి అనుకూలంగా ఉన్నాడు మొత్తం సంవత్సర కాలం అంతా అది మామూలు విషయం కాదు అంత సంవత్సర కాలం అంత రాహువు యొక్క గమనము స్థిరంగా అక్కడే ఉంటుంది ఉంది కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి శత్రు రోగ రుణస్థానంలో ఒక రాహుగ్రహం కూర్చుని ఉందంటే అన్ని విధాల లాభాలన్నమాట ఆ శత్రువుల్ని అణిచవతల పారేస్తాడు పైకి రాకుండా చేస్తాడు వాళ్ళని అలాగే రోగం అనేది లేకుండా అనారోగ్యం పాలైన వాళ్ళని ఆరోగ్యవంతుల్ని చేస్తాడు ఆరోగ్యవంతుల్ని అనారోగ్యం పాలు కాకుండా చేస్తాడు అంత మంచి రాహు అనమాట ఇక్కడ ఆరో స్థానంలో రాహువు అంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మరి రుణస్థానము స్థానము అంటే రుణాలు చేస్తాడని కాదు రుణాలు తీరుస్తాడు అని చెప్పడం ఇప్పటి వరకు ఏదైనా రుణము చేసి ఉన్నట్టయితే ఈ ధనస్సు రాశి వారు ముందరే ఏలినాడు శని జరుగుతోంది వీళ్ళకి వీళ్ళకి చాలా ఇబ్బందుల్ని కొని తెస్తున్నాడు ఈయన అలాంటి ఇబ్బందుల్ని కొని తెచ్చేటటువంటి శనికి ప్రతీకగా రాహువు తన యొక్క బలం చేత తిప్పికొడుతున్నాడు అనమాట ఇక్కడ రుణాలను తగ్గిస్తున్నాడు రోగాలను తగ్గిస్తున్నాడు ఆస్తుల్ని పెంచుతున్నాడు శత్రువుల్ని లేకుండా చేస్తున్నాడు పూర్తి ఆరోగ్యవంతుల్ని చేస్తున్నాడు మంచి కుటుంబాన్ని ఇస్తున్నాడు సంపదల్ని పెంచుతున్నాడు స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగాలను ఇస్తున్నాడు నిరుద్యోగులకి ఉద్యోగాలను ఇస్తున్నాడు వ్యాపారాలు లేని వాళ్ళకి వ్యాపారం పెట్టించి చేతి నిండా పనిని కల్పిస్తున్నాడు వ్యాపారంలో తక్కువ ఆదాయం పడిన నష్టాల దిశగా వెళ్లే వాళ్ళని లాభాల దిశగా తీస్తున్నాడు ఇక్కడ గురువు గారు కానీ ఇక్కడ రాహు గాని తన అద్భుతమైనటువంటి ఈ గ్రహ గమనాలతో చాలా మంచి చేస్తున్నారు మరి అన్ని మంచేనా అండి ఇబ్బందులు లేవా అంటే ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు ఏప్రిల్ నెల నుంచి తన ద్వితీయంలో ద్వితీయంలోంచి తన యొక్క తృతీయంలోకి వెళ్తున్నారు ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి చర్య అనమాట ఎంత ఇబ్బందికరమైన చర్య అయినప్పటికీ కూడా అక్కడ రాహు యొక్క బలం చాలా బాగుంది మిగతా గ్రహాలు కూడా అంత పూర్తి ఇబ్బందికరంగా లేవు ఆరో స్థానంలోకి కుజుడు కూడా వెళ్ళిపోయారు ఇక్కడ వ్యయస్థానంలో కేతువు ఉన్నారు వ్యయస్థానంలో కేతువు మోక్షకారకుడు అనమాట ఎటువంటి మోక్షము అంటే వీళ్ళకి ఎక్కువ ఏ పని చేసినా కూడా వీళ్ళ ఖాతాలో పుణ్యాన్ని సంపాదించుకునే విధంగా అనమాట అంటే వీళ్ళ జీవితం చరమాంకానికి చేరుకున్న తర్వాత ఆ చరమ దశలో వీళ్ళకి మోక్షాన్ని కల్పించే విధంగా కేతువు మోక్ష స్థానంలో ఉండి చాలా మంచి పనులను చేస్తున్నాడు ఈ స్థితి సంవత్సర కాలం అంతా ఉంటుంది కాబట్టి ఎటువంటి దిగులు పడక్కర్లా ఇక్కడ కేతువు పుణ్యప్రదమైన పనులు చేసి తన పుణ్యంలో ఖాతాన్ని వేయిస్తున్నాడు అలాగే రాహు కూడా ఏ మంచి పనులు జరుగుతున్నా కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాడు కాబట్టి తృతీయంలోకి వెళ్ళిన గురువు గారి వల్ల అంత ఎక్కువ నష్టాలు ఉండవు కొద్దిగా లాభాల బాటలోనే ఉంటుంది కానీ అంత పూర్తి నష్టాలు ఉండవు అని జ్ఞాపకం పెట్టుకోండి తరువాత ఈ రాశి వారికి ధనస్సు రాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఈ ఏలినాటి శనిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే గురుబలం చాలా అవసరం కాబట్టి ఆ గురువు పుష్కలమైన బలాన్ని ఇస్తున్నారు కాబట్టి గురువుకి సర్వస్య శరణాగతి చెందండి గురువు గారి యొక్క ఆశీస్సులు అందుకునే విధంగా వారిని పూజించండి ఏ గురువుని పూజించినా మీరు నమ్మిన గురువుని పూజించండి ఏ గురువుని పూజించినా ఏ భగవంతుని పూజించినా ఫలితం ఒకటి ఉండవలసింది మన లోపల భక్తి నమ్మకం మాత్రమే ఆ రెండింటిని తగ్గనివ్వకుండా చెయ్యండి అన్ని విధాలుగాను ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఇక్కడ పదహారు సెప్టెంబర్ వచ్చేటప్పటికి ఇక్కడ తృతీయంలోకి వెళ్ళిపోయినారు గురువు గారు మళ్ళీ ద్వితీయంలోకి వచ్చేస్తున్నారంటే మళ్ళీ తన యొక్క ఫలితాల పరంపరని కొనసాగిస్తున్నారనమాట అలాగే ఇరవై రెండు నవంబర్కి వచ్చేటప్పటికల్లా మళ్ళా తన రుజువర్తనంతో తృతీయ స్థానంలోకి వెళ్ళిపోయి యథావిధిగా మళ్ళీ కష్టాలు ఎలా ఉంటాయి అనేది అక్కడ చెప్పగానే చెప్తున్నారనమాట ఈ పరిస్థితి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్రహ గమనాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడంలో వెనుకంజ వేయకండి బాగున్న గ్రహస్థితులకి తల వంచి నమస్కారం చేసి పరిపూర్ణ విశ్వాసాన్ని చూపించండి మీ ఇంటి ఇలవెల్పుని పూజించండి అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పక తప్పదు మరి విద్యార్థులకు ఎలా ఉంటుందండి విద్యార్థులకి చాలా బాగుంది బ్రహ్మాండంగా విద్యలో ముందుకు వెళ్ళిపోతారు మరి వ్యాపారస్తులకు ఎలా ఉందండి వ్యాపారస్తులకు కూడా బాగుంది వీళ్ళు వ్యాపారాలు బాగుంటాయి ఒక ఆరు నెలల కాలం మటుకు కాస్త సంయమనం పాటించండి మిగతా సంవత్సరంలో అంత భాగము బాగుంది కార్మికులు కర్షకులు నేత పనివారు సొంత వృత్తుల వాళ్ళు వీరందరూ ఎలా ఉంటారండి అంటే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది ఏమి అనుమానపడనవసరం లేదు ఈ ఆరు నెలల కాలము చాలా బాగుంటుంది ఇక్కడ గురువు తృతీయంలోకి వెళ్ళినప్పుడు బాగాలేదు అనుకున్నప్పుడు వారికి చాలా బాగుంటుంది వారికి మటుకు అత్యద్భుతమైన ఫలితాలనే ఇస్తాడు మరి ఉద్యోగస్తులకు ఎలా ఉందండి అంటే ఉద్యోగస్తులకి చాలా బాగుంది ఉద్యోగస్తులకి వాళ్ళు ఎక్కడ ఎలా ప్రవర్తించుకోవాలో వాళ్ళకి తెలుసు ముందరే గురువు గారి రాసి కదా కాబట్టి వాళ్ళు ఒక రాయల్ గానే కూర్చుని మాకు ఇలా కావాలి అని చెప్పి వాళ్ళు చక్కగా అడిగి వాళ్ళ పై అధికారుల మన్ననలు పొందేటట్టుగానే ఉంది తప్ప ఉపా ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగస్తులకు కానీ బాగాలేదు అని చెప్పడానికి లేదు మరి స్త్రీలకు ఎలా ఉందండి స్త్రీలకు చాలా బాగుంది ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకే కాదు ఈ రాశి వారికే అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు బాగా ఇనుమడిస్తాయి అని చెప్పక తప్పదు ఈ పరిహారాలు చెప్పిన పరిహారాలు చేసుకోండి